హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయం తెలుగు. నేను అమల రావుల. ఈరోజు మనం ఎంతో టేస్టీగా అంతే హెల్దీగా ఉండే దోసకాయ చపాతీ గురించి తెలుసుకుందాం. మరి దోసకాయ చపాతీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దోసకాయ చపాతీకి కావలసిన పదార్థాలు ఒక రోటీ పరిమాణంలో తీసుకోండి. 1.5 కప్పు తురిమిన దోసకాయ, 1/4 కప్పు కొబ్బరి పొడి, 1 కప్పు సన్న రవ్వ, 2 రెమ్మల తురిమిన కరివేపాకు, 3 తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు రుచికి తగినంత, కొద్దిగా నూనె. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో తురిమిన దోసకాయ, కొబ్బరి పొడి, కరివేపాకు తురుము వేయండి. ఇందులోనే ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేయండి. వీటన్నింటినీ బాగా కలపండి. ఇప్పుడు ఆ మిశ్రమంలో రవ్వ వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రోటీల్లా చేయండి. ఇలా తయారైన రోటీని రెండు వైపులా తక్కువ మంటపై కాల్చండి. వీటిని వేడివేడిగా చట్నీ లేదా సాంబార్తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సమయం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.